హర్యానా రేయన్ స్కూల్లో ఏడేళ్ల ప్రద్యుమ్న దారుణ హత్య దేశ రాజధాని పరిసర ప్రాంతాలు కలకలం సృష్టిస్తోంది. ఇంటర్నేషనల్ స్కూల్ పేరు చెప్పి లక్షల్లో ఫీజు దండుకుంటూ పాఠశాలలో కనీస రక్షణ ప్రమాణాలు పాటించలేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకే ఆ రోజు రేయన్ స్కూల్లో అసలు ఏం జరిగింది, ఆ బడిలో పిల్లలకు ఏ మేరకు భద్రత ఉంది, ప్రస్తుతం పోలీసు వలయంలో ఉన్న గురుగ్రామ్లోని రేయన్ ఇంటర్నేషనల్ స్కూల్లో వాస్తవ పరిస్థితులు వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది టీవీ ఫైవ్. రేయన్ స్కూల్లో హత్య జరిగిన ప్రదేశం, బడిలో భద్రతా ఏర్పాట్ల టీవీ ఫైవ్ ప్రతినిధి ప్రదీప్ అందిస్తున్న స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న 7 సంవత్సరాల స్కూల్కు వెళ్లే ప్రద్యుమ్న ఠాకూర్ అనే 7 సంవత్సరాల బాలుడు స్కూలులోనే ఒక అగంతకుడు చేసిన ఘటనకు గొంతు కోయపడి మృతి చెందిన ఘటన జరిగిన ప్రస్తుతం రేయాన్ స్కూల్లో మనం ఉన్నాం. ఉదయం ఇదే మార్గం గుండా ప్రద్యుమ్న ఠాకూర్ అక్కడికి వెళ్ళారు. తండ్రి స్కూల్లో దింపి ప్రద్యుమ్న ఠాకూర్ని ఇద్దరు పిల్లల్ని కూడా దింపారు. స్కూల్కు వెళ్ళిన తర్వాత తన క్లాస్ రూమ్లో కూర్చున్న కొద్దిసేపటికే టాయిలెట్స్లోకి వెళ్ళడము, అక్కడ అప్పటికే దాక్కునున్న స్కూలు బస్సుల్లోనే పనిచేసే కండక్టర్ అక్కడే ఉన్నాడు. అతని పైన లైంగికంగా దాడి చేసి అత్యంత పాశవికంగా చేసిన ఈ దాడిలో పిల్లాడి ద్వారా తన లైంగిక క్రూర మృగచర్య బయటపడుతుందని భావించాడా లేదా వేరే ఏ కారణం ఉందో తెలియరావడం లేదు. కానీ ప్రస్తుతానికైతే అతన్ని పోలీసులు అరెస్ట్ చేసి ఉంచారు. అతన్ని అన్యాయంగా పాశవికంగా గొంతు కోసి ప్రాణాలు తీసిన ఘటన చోటు చేసుకుంది. స్కూల్ లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాము, లోపలికి వెళ్ళి అక్కడ పరిస్థితి ఎలా ఉందనేది చూసే ప్రయత్నం చేస్తాము. ఇది ఏదో సాధారణ స్కూల్ అంటే కనుక దీన్ని కొంత సానుకూలంగా తీసుకునే అవకాశం ఉంటుంది, కానీ ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్న ఒక చైన్ ఆఫ్ స్కూల్స్ ఉంటుంది. ముంబైలో వీరి ప్రధాన కార్యాలయం ఉంది. అటువంటి స్కూల్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవి కూడా ఇంటర్నేషనల్ స్కూల్ స్థాయిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవి తీసుకోకపోవడం మాత్రం స్పష్టంగా వీరి వైఫల్యంగానే కనిపిస్తోంది. లోపలికి వెళ్ళి తరగతి గదిని ఒకసారి పరిశీలిద్దాము. ఎక్కడైతే ప్రద్యుమ్న ఠాకూర్ హత్య గామించబడ్డాడో ఆ స్థలాన్ని కూడా మనం ఒకసారి పరిశీలిద్దాం. గొంతు కోసి అతనిపైన లైంగిక దాడి చేసి ఒక చిన్న బాలుడి పైన జరిగిన దాడికి సంబంధించిన స్థలంలో ప్రస్తుతం ఉన్నాం. ఇప్పటికే హర్యానా పోలీస్ అంతా కూడా సమాచారాన్ని శోధించే క్రమంలో పోలీసులు విచారణ జరుపుతా ఉన్నారు. ప్రస్తుతం మనం అతనున్న క్లాస్కి హత్యగావించబడిన ప్రాంతానికి కూడా వెళ్ళి చూసిద్దాము. ప్రద్యుమ్న ఠాకూర్ క్లాస్ రూము ఎలా ఉంది అన్న దానికి సంబంధించిన సమాచారం మనం ఒకసారి నేరుగా తెలుసుకొని చూద్దాం. ఇది ప్రద్యుమ్న ఠాకూర్ క్లాస్కు వెళ్ళేది క్లాస్ రూము 2A. మొదట క్లాస్కి వచ్చారు, తర్వాత ఎగ్జామ్ ఉంది, దానికి వెళ్ళడానికంటే ముందుగానే ఇక్కడ వెళ్ళాలని చూశారు. పిల్లలకు సంబంధించిన క్యాలెండర్స్, వారి ఆర్ట్ గ్యాలరీ అంతా కూడా ఇక్కడ పెడతా ఉంటారు వారి బర్త్డేకి సంబంధించి. ఇక్కడ మనం గమనించవచ్చు మే నెలలో ప్రద్యుమ్న ఠాకూర్ బర్త్డే కూడా ఉంది. తర్వాత వారు చేసిన హ్యాండీక్రాఫ్ట్స్ కానీ ఇతర ఇవన్నీ కూడా వారు ఇక్కడ పెడతా ఉంటారు. ఇది విలోమ శబ్ద సంబంధించిన బొమ్మలు, వాటిని గుర్తించడం ఇవన్నీ కూడా ప్రద్యుమ్న ఠాకూర్ 2A అని అతని స్వహస్తాలతో రాసిన ఈ వర్క్ని మనం చూడవచ్చు. వారికి ఇచ్చే క్రాఫ్ట్స్ వర్క్ ఇవన్నీ కూడా వారు స్వయంగా చేస్తూ ఉంటారు. ఇక్కడ ఈ క్లాస్లో క్లాస్ టీచర్ని కలిశాడు, కలిసిన తర్వాత ఎగ్జామ్కి వెళ్ళడానికి బయలుదేరాడు. ఈలోగానే ఇక్కడి నుంచి ఒక 2 నిమిషాల వ్యవధిలోనే అతను మొదట టాయిలెట్స్కి వెళ్ళడానికి ప్రయత్నం చేశారు. ప్రద్యుమ్న ఠాకూర్ వెళ్ళడానికి టాయిలెట్స్కి వెళ్ళేందుకు ఇటు దిశగా వచ్చాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత అటు లోపలికి ఇక్కడే అతి సమీపంలోనే ఇక్కడ టాయిలెట్స్ ఉన్నాయి, మీరు గమనించవచ్చు. ఇదే టాయిలెట్స్ దగ్గర ప్రద్యుమ్న ఠాకూర్ లోపలికి వెళ్ళాడు. అప్పటికే అక్కడ ఉన్న బస్ కండక్టర్ లోపల దాక్కుని ఉన్నాడన్న సమాచారం తెలుస్తోంది. అతను ఏ వ్యవహారం చేస్తున్నాడు ఏంటన్న దానికి సంబంధించిన సమాచారాన్ని పోలీసులు సేకరిస్తున్నారు. కానీ 7 సంవత్సరాల బాలుడు ఈ టాయిలెట్స్లోకి వెళ్ళిన కొద్దిసేపటికే అతనిపైన లైంగిక దాడికి ప్రయత్నం చేశాడు. దాన్ని కొంత ప్రతిఘటించడమో లేకపోతే అలారం చేసే ప్రయత్నం చేశారు. ఉపాధ్యాయులకు చెప్తానో తల్లిదండ్రులకు చెప్తానో 7 సంవత్సరాల చిన్న బాలుడు ఏడవడము గొడవ చేయడంతో వెంటనే అక్కడికక్కడ అతన్ని నోరు మూయించే క్రమంలో భాగంగానే మొత్తం గొంతు కోసి అత్యంత పాశవికంగా అతన్ని హత్యగావించిన పరిస్థితి కనిపిస్తుంది. సో లోపల మొత్తం చూడవచ్చు, ఇంకా రక్తపు మరకలు ఇంకా కూడా కనిపిస్తున్నాయి. ఈ గోడ పైన, ఈ వాల్ పైన చూస్తే కనుక మొత్తం రక్తం అదేవిధంగా ఇంకా అలాగే కనిపిస్తూ ఉంది. రక్తాన్ని కూడా తూడ్చే ప్రయత్నం స్కూల్ యాజమాన్యం కొంతమేర చేసినట్టుగా కనిపిస్తూ ఉంది. ఉదయం 7 గంటలకు రోజులాగానే స్కూల్కి వచ్చిన 7 సంవత్సరాల బాలుడు అతను
ప్రాణాలు కోల్పోతాడని ఎవరు కూడా ఊహించుండరు. అతని తల్లిదండ్రులు అత్యంత బాధగా హృదయ విదారకంగా ఏడుస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇప్పుడు స్కూల్ యాజమాన్యం కూడా ఎలాంటి లోపాలు ఉన్నాయని చూడొచ్చు. సీసీటీవీలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ వీరు వస్తున్న బస్సులు, ఆ బస్సులు నడిపే డ్రైవర్లు కానీ, క్లీనర్లు కానివ్వండి, కండక్టర్స్ కానీ, వారు కూడా ఇదే టాయిలెట్స్ ఉపయోగించాల్సి రావడం వల్లనే ఈ ఘోరం జరిగిందన్నది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే వారికి ప్రత్యేకంగా స్కూల్ సిబ్బందికి కానీ ఇతర బోధనేతర సిబ్బందికి సాధారణంగా ఈ కాంప్లెక్స్ లోపల ఎలాంటి టాయిలెట్స్ కానీ ఉండకూడదు. విద్యార్థులకు సపరేట్గా ఉండాల్సిన టాయిలెట్స్ అవి లేకపోవడం కూడా ఈ లోపానికి ప్రధాన కారణంగా మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇదే టాయిలెట్స్ని అదే బస్ కండక్టర్ కూడా వాడే ప్రయత్నం చేశాడు. దానివల్లనే లోపలికి వచ్చి చిన్నపిల్లలపైన జరిపిన ఈ లైంగిక దాడి, దానిలో స్కూలు యాజమాన్యం లోపాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సీసీటీవీలు కూడా ఏవి రికార్డు కాకపోవడం అనేది వారి లోపంలో ప్రధానంగా మనం చూడవచ్చు. రెండు మూడు దఫాలుగా విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేశారు. దీన్ని కేవలం రాష్ట్ర ప్రభుత్వం ద్వారానో వేరే పోలీసుల ద్వారానో చేస్తే కనుక ఒక నిష్పాక్షికమైన విచారణ జరగదన్నది వారి ప్రధానమైన ఆరోపణగా ఉన్న నేపథ్యంలో దీన్ని సిబిఐకి విచారించాలని కూడా, నివేదించాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. కానీ దానికి కాసేపు క్రితమే కట్టర్ దీనిపైన స్పందించడం జరిగింది. అవసరమైతే ఎలాంటి విచారణ జరిపేందుకైనా మేము సహకరిస్తామని చెప్తున్నారు. కానీ స్కూలు ఆవరణంలోనే కొన్ని చోట్ల మద్యం దుకాణాలు ఉన్నాయి. వాటిలో మద్యం సేవించి కూడా ఈ డ్రైవర్లు కండక్టర్లు వస్తూ ఉంటారు. అలాంటి మద్యం సేవించడం వల్ల కూడా వారిని కూడా క్లాస్ వరకు కూడా, వారు ఉపయోగించే పిల్లలు ఉపయోగించే బాత్రూమ్ల దాకా కూడా వారిని అనుమతించడం వల్ల కూడా ఇలాంటి లోపాలు జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి అఘాయిత్యాలు జరగడానికి కారణంగా భావిస్తూ ఉన్నారు. బయట ఉన్న మద్యం దుకాణాన్ని కూడా వెంటనే నిన్న ఆందోళనలో ఉన్న తల్లిదండ్రులు, విద్యార్థుల తల్లిదండ్రులు దగ్ధం చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది దేశవ్యాప్తంగా చోటు చేసుకుంటే అనేక పరిణామాలకు ఇది ఒక మేలుకొలుపుగా కూడా మనం భావించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. కెమెరామెన్ సంజయ్తో ప్రదీప్ టీవీ 5 గుర్గావ్ నుంచి.